हेलो फ्रेंड्स इवा मनमु वीडियो इप्पुडु राबोये एलक्षन फ्यूचर गुरिंची प्लस पॉलिटिक्स ले पॉलिटिकल आउटकम्स प्रभावम मन रियल एस्टेट मीद एला उंडबोतुंदो वीडियो स्पष्टंगा मीकु तेलियजेस्तानु अंटे पॉलिटिक्स लो एं जरगबोतुंदी प्लस दानि प्रभावम रियल एस्टेट पै एला उंडबोतुंदी నేను చాలా వీడియోస్ మంచి మార్గం అనే ఛానల్లో పాలిటిక్స్ అనే సెక్షన్లో నేను ఆల్రెడీ అంటే ఇప్పుడు జరుగుతున్న పాలిటిక్స్ గురించి అట్లీస్ట్ 2-3 మంత్స్ ముందే నేను ఈ ప్రిడిక్షన్ చేశాను. అంటే ఇప్పుడు అవుట్కమ్స్ ఏమొస్తున్నాయో పాలిటిక్స్లో ఈ అవుట్కమ్స్ గురించి నేను 2 మంత్స్ ముందే క్లియర్గా చెప్పేశాను. బీజేపీ ఈజ్ అంటే బి పార్టీ ఆఫ్ బీఆర్ఎస్. అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లో బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం ఆర్ ఫ్రెండ్స్. ఎందుకంటే బీజేపీ ఎంఐఎంది ఏం పీకలేదు, బీఆర్ఎస్ ఎంఐఎంది ఏం పీకలేదు. ఇప్పుడు ఈ 2 పార్టీలు ఎంఐఎం ఏం పీకలేరో అప్పుడు వాళ్ళు ఎంఐఎంతో ఫ్రెండ్షిప్ చేయడమే బెటర్ అని అనుకున్నారు. ఇప్పుడు బీజేపీ అనుకొని కూడా బీఆర్ఎస్ని హాని చేయలేదు. నేను పాత వీడియోస్లో క్లియర్గా చెప్పిన బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ఎంతో అవసరం. ఎందుకంటే కాంగ్రెస్ ఓట్స్ కట్ చేసేది ఇప్పుడు బీజేపీని. అంటే బీఆర్ఎస్కి లెఫ్ట్ హ్యాండ్ ఈ లెఫ్ట్ హ్యాండ్ బీజేపీ, రైట్ హ్యాండ్ ఎంఐఎం. బీజేపీతో అన్ని నీచమైన పనులు చేపిస్తుంది బీఆర్ఎస్. ఈ లెఫ్ట్ హ్యాండ్తో ఏమేం పనులు చేపియాలి కదా, ఆ పనులన్నీ బీజేపీతో చేపిస్తుంది బీఆర్ఎస్. మీరు ఇప్పుడు చూడండి, నెక్స్ట్ 3 మంత్స్ టైం ఉంది కదా, ఎవరెవరు ముట్టి కడిగేయాలనో వాళ్ళ ముట్టి అంతా బీజేపీతోనే కడిగిస్తారు. దీన్ని ఫైనాన్స్ చేసేది మాత్రం బీఆర్ఎస్, పని చేసి పెట్టేదేమో బీజేపీ, ఫైనాన్స్ చేసేదేమో బీఆర్ఎస్. ఎక్కడెక్కడ కాంగ్రెస్తో బీజేపీకి పోటీ ఉందో అక్కడక్కడ ఎంఐఎం హెల్ప్ బీజేపీ తీసుకుంటుంది. ఎంత కాంప్లెక్స్ ఉంది చూడండి, పొలిటికల్ సిచ్యువేషన్ ఇంత దరిద్రంగా నీచంగా నికృష్టంగా ఉంది. జస్ట్ 4-5 మంత్స్ బ్యాక్ బీజేపీ ఎలా మాట్లాడిందంటే కాంగ్రెస్కి పోటీ ఆల్టర్నేటివ్ తానే అని, బీఆర్ఎస్ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ పార్టీ బీజేపీ అని మాట్లాడారు. కానీ నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, బీజేపీకి సౌత్లో ఏ పవర్ అవసరం లేదు. వాళ్లకు పార్లమెంట్లో కంట్రోల్ చేసే సత్తా ఉంటే చాలు. అంటే ఈ బీఆర్ఎస్ కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీస్ సపోర్ట్ ఇస్తే చాలు, వాళ్ళకు సౌత్లో ఏ ఇంట్రెస్ట్ లేదు. మోదీకి అమిత్ షాకి సౌత్లో గెలిచే ఛాన్స్ లేదు, వ్యూహము లేదు, చాత కాదు. ఇది స్పష్టం, సౌత్లో బీజేపీకి ఫ్యూచర్ లేనే లేదు. ఈ ఎలక్షన్తో తేలిపోతుంది. తెలంగాణలో ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారో వాళ్ళ కోసం బీఆర్ఎస్ వీక్ క్యాండిడేట్స్ని నిలబెడుతుంది. ఇప్పుడు మనం ఎక్కడ అంబర్పేట్లో కిషన్ రెడ్డి పోటీ చేసే అక్కడ కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు, ప్లస్ ఎంఐఎం కూడా కిషన్ రెడ్డి గెలిచే వ్యవస్థ అంటే ఆ వెసులుబాటు కల్పిస్తుంది. అంటే బీజేపీ ఎంఐఎం మరి బీఆర్ఎస్ కాళ్ళు పట్టుకుంది వాళ్ళ ఇమేజ్ నిలబెట్టుకోవడానికి. మీరు బీజేపీ పార్టీకి ఓటేసినా బీఆర్ఎస్కి వేసినట్టే, ఎంఐఎంకి వేసినట్టే. మీరు ఎంఐఎంకి ఓటేసినా బీజేపీకి వేసినట్టే, బీఆర్ఎస్కి వేసినట్టే. మీరు బీఆర్ఎస్కి ఓటేసినా బీజేపీకి వేసినట్టే, ఎంఐఎంకి వేసినట్టే.
అంటే మీరు ఎవరికి అదర్ దెన్ కాంగ్రెస్ మీరు ఎక్కడ కాలు పెట్టిండ్రంటే అది ఈ ముగ్గురు సరి సమానంగా పంచుకుంటారు అని అర్థం. దీనికన్నా మంచి విశ్లేషణ మీకు ఇక్కడ దొరకదు. మీరు ఈ మూడు పార్టీల ఎవడు ఏ పంది నిలబెట్టినా ఆ పందికి ఓటేసినా ఈ ముగ్గురికి దక్కుతుంది. అంటే ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పైన, మీరు గుర్తుపెట్టుకోండి. బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం కలిసి కాంగ్రెస్ ని ఓడించడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది ఈ కేసీఆర్ రెండు చోట్ల నుంచి గజ్వేల్ కామారెడ్డి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు అని పెద్ద విశ్లేషణలు. ఆ చాణక్య నీతి లేదు, పాడు లేదు. అనుకోకుండా ఏదన్నా ప్రమాదం జరిగితే కేసీఆర్ ఓడిపోవడానికి ఏమన్నా ఆశంకాలు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అది కవరప్ చేయడానికి కామారెడ్డిని ఎంచుకున్నాడు. కామారెడ్డిలు ఎవరున్నారంటే షబ్బీర్ అలీ ఉన్నాడు. కామారెడ్డిలు ఎవరున్నారు? షబ్బీర్ అలీ పోటీ చేస్తాడు కామారెడ్డి నుంచి. దానికి ఆపోజిట్ ఎవరు నిలబడతారు? కేసీఆర్ నిలబడతాడు. కామారెడ్డి నుంచి కేసీఆర్ గెలవడం ఈజీ, ఇంకా గజ్వేల్ నుంచి టఫ్. అందుకోసం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తాడు. కామారెడ్డిలో షబ్బీర్ అలీని ఓడించడం చాలా ఈజీ, ఎందుకంటే కేసీఆర్కి అక్కడ ఎంఐఎం బీజేపీ బీఆర్ఎస్ ముగ్గురు కలిసి కేసీఆర్ని గెలిపిస్తారు. అదే గజ్వేల్ ఎంఐఎం జాడ ఉండదు, బీజేపీ జాడ ఉండదు, డైరెక్ట్ కాంగ్రెస్ టు బీఆర్ఎస్ పోటీ. అక్కడ తేడా వస్తే కేసీఆర్కి నష్టమేం లేదు, కానీ బీఆర్ఎస్ ఇమేజ్ దెబ్బతింటది. నెక్స్ట్ కేటీఆర్ వీక్ అయిపోతాడు. కేసీఆర్ ఓడిపోయిండు అని ఒక ఇమేజ్ వస్తే కేటీఆర్ గెలిచిన ఒకటే, ఓడిపోయినా ఒకటే. సిరిసిల్లల కేటీఆర్ గెలిచినా ఒకటే, ఓడిపోయినా ఒకటే. ఇది స్పష్టం, 100% గ్యారంటీ. ఇక్కడ చాణక్య నీతి, చాణక్య వ్యూహము, 3 నెలల ముందు కేసీఆర్ ఎందుకు ప్రకటించిండు, ఫుల్ లిస్ట్ ఎందుకు ప్రకటించిండు అంటే ఈ ఉన్న ఎమ్మెల్యేలకు డబ్బులు ఎక్కడ ఎలా పంచడం అనేది బాగా తెలుసు. ఆల్రెడీ వీళ్ళు ఈ 7 ఏళ్లలో బాగా డబ్బులు దండుకున్నారు. ఎంతెంత దండుకున్నారు అనేది కేసీఆర్ దగ్గర లిస్ట్ ఉంది. వీళ్ళు మినిమం ఇంత కక్కాలి అని కేసీఆర్ క్లియర్ కట్గా చెప్పాడు. అదే కొత్త క్యాండిడేట్స్ని కినా బీఆర్ఎస్ నిలబెట్టిందనుకోండి, వాళ్ళకు ఏబిసిడి దగ్గర నుంచి కేసీఆరే నేర్పియాలి, కేసీఆరే నిలబెట్టాలి, గెలిపియాలి. దీని బదులు ఇంత దరిద్రపు రెప్యుటేషన్ ఉన్న పాత క్యాండిడేట్స్ని నిలిపించిన, ఫర్ ఎగ్జాంపుల్ 10% మంది ఓడిపోయింది అనుకోండి, ఒక 10-15 మంది ఓడిపోయినా కేసీఆర్కి అంటే పోయేది ఏం లేదు. ఆయన 60 సీట్ల వరకు ఫ్రీగా ఉన్నాడు. ఆయనకు 60 సీట్ల వరకు ఎన్ని సీట్లు వచ్చినా నో ప్రాబ్లం. ఇలాంటి టైంలో ఈ ప్రొసీజర్ ఎంచుకోవడంలో ఏం ఆశ్చర్యం లేదు. ఇప్పుడు కేసీఆర్ 20 మందిని కోల్పోవడానికి కూడా రెడీ ఉన్నాడు, ఎందుకంటే ఎంఐఎం సపోర్ట్ ఉంది. సపోజ్ అక్కడ బీజేపీ క్యాండిడేట్ గెలిచినా వాళ్ళు కేసీఆర్నే సపోర్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు 20 మంది ఓడిపోయి 5 మంది బీజేపీ, 5 మంది ఎంఐఎం సపోర్ట్ దొరికినా 10 మంది కవర్ అయిపోయిపోయింది. సో కేసీఆర్కి ఏ రకమైన భయం లేదు, ఏ రకమైన డౌటు లేదు. బీఆర్ఎస్ వాళ్ళు 10 కన్నా ఎక్కువ మంది ఓడిపోతారని కేసీఆర్కి గ్యారంటీ ఉంది. అది కవరప్ చేయడానికి 2 చోట్ల నుంచి తానే పోటీ చేస్తున్నాడు. పోటీ చేసి ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చిండు, ఎవరన్నా కేటీఆర్ అటువంటి వ్యక్తి ఓడిపోయిండు, హరీష్ రావు అటువంటి వ్యక్తి ఏమైనా ప్రాబ్లం అయింది, కవితకు ప్రాబ్లం అయిందంటే ఆ 2 సీట్ల నుంచి ఒక సీటు కేసీఆర్
ఆ బిడ్డ కానీ ఇస్తాడు, కొడుకు కానీ ఇస్తాడు, అల్లుడు కానీ ఇస్తాడు. ఇది వ్యూహం. ఇది తప్ప అక్కడ పెద్ద వ్యూహాలు, చాణక్య నీతులు ఏం లేవు. చాలా మంది ఇది తెలియక పెద్ద పెద్ద హెడ్లైన్స్ వేసి చాణక్యుడు చాణక్య నీతి ఏం నీతి లేదు. ఇప్పుడు డైరెక్ట్ పోటీ కాంగ్రెస్, కానీ కాంగ్రెస్ గెలవదని కేసీఆర్ కూడా తెలుసు. కానీ కాంగ్రెస్ ఎక్కువ తిప్పగొట్టద్దు అనేది కేసీఆర్ వ్యూహం. కాంగ్రెస్ దగ్గర డబ్బులు లేవు, ఒక పాలసీ లేదు, ఎలక్షన్లో మేనిఫెస్టోలో నమ్మదగిన స్కీమ్స్ కాంగ్రెస్ దగ్గర లేనే లేవు. అదే కేసీఆర్ చెప్పిండు, ఇంకా ఎలక్షన్కి టైం ఉంది, నా దగ్గర ఇంకా బాణాలు ఉన్నాయి, అస్త్రాలు ఉన్నాయి, అవి తీస్తా అని చెప్పిండు. దాంట్లో ముఖ్యమైన అస్త్రం ఏమంటే నిరుద్యోగ భృతి. ఇప్పుడు కేసీఆర్ నెక్స్ట్ నిరుద్యోగ భృతి ప్రకటించబోతున్నాడు. అది కాకుండా ఇంకా కొంతమందిని చేర్చి వాళ్ళకు కూడా బంధు, ఇప్పుడు బీసీ బంధు, దళిత బంధు ఇట్లా ఇట్లా ప్రకటిస్తుండో, ఇంకా కొంతమంది కులాలను కూడా ఈ 3 నెలల లోపలే చేర్చి కొంతమందికి ఇచ్చినట్టు చేసి తాను ఎలక్షన్ గెలిచే ఫుల్ ప్రిపరేషన్ చేసుకున్నాడు. ప్రతి ఓటుకు 15,000 నుంచి 25,000 ఇచ్చేటట్టు కంప్లీట్ అరేంజ్మెంట్ బీఆర్ఎస్ చేసుకుంది. కాంగ్రెస్కి 5,000 కన్నా ఎక్కువ ఇచ్చే సత్తా లేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక టికెట్కి 5,000 కన్నా ఎక్కువ కాంగ్రెస్ ఇవ్వలేదు. బాగా గెలిచే క్యాండిడేట్ కూడా 10,000 దాటలేడు. సో బీఆర్ఎస్ దగ్గర మనీ పవర్ ఉంది, స్ట్రాటజీ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, మైనారిటీ సపోర్ట్ ఉంది, స్కీమ్ సపోర్ట్ ఉంది, రాబోయే స్కీమ్స్ ప్రకటించబోయే స్కీమ్స్ సపోర్ట్ కూడా ఉంది. అంటే ఇంకా బీఆర్ఎస్ ఇంకా 2-3 నెలలు పవర్లో ఉండబోతుంది. ఈ పవర్లో ఉన్నప్పుడే ఈ స్కీమ్స్ని అంటే ప్రకటించి ఇంప్లిమెంట్ కూడా చేయొచ్చు. అంటే ఎలక్షన్ కమిషన్ కోడ్ వచ్చే లోపలే ఇవన్నీ జరిగిపోతాయి. అంటే బీఆర్ఎస్ విజయం ఖాయం. కానీ ఈసారి గెలిచి కూడా బీఆర్ఎస్ ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే గెలిచి కూడా ఓడిపోతాయి, ఎందుకంటే ఈసారి ఎంఐఎం బీజేపీ వీళ్ళ పీకల మీద కూర్చుంటారు. అదే కాకుండా కాంగ్రెస్ ఒళ్ళు ఇప్పుడు అట్లీస్ట్ అంటే ధీటుగా జవాబిచ్చే స్థాయిలో గెలుస్తారు. అంటే ఇప్పుడు వీక్ బీఆర్ఎస్ అండర్ కేటీఆర్, ఎలక్షన్ తర్వాత కేటీఆర్ని ముఖ్యమంత్రి చేసే ఛాన్సెస్ 99% ఉన్నాయి. కేసీఆర్ దిగిపోయే ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఎలక్షన్ తర్వాత కేటీఆర్ గ్యారంటీ ముఖ్యమంత్రి, ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళే క్యాబినెట్లో ఉంటారు. కేటీఆర్కి ఆమోదమైన మందినే ఇప్పుడు నెక్స్ట్ క్యాబినెట్లో ఉంటారు. కేసీఆర్ వాళ్ళు అట్లీస్ట్ ఓన్లీ 20% ఉంటారు. కవిత ఆమోదించిన క్యాండిడేట్స్ 5% ఉంటారు. బీజేపీ ఆమోదించిన క్యాండిడేట్ 1-2, ఎంఐఎం ఆమోదించిన క్యాండిడేట్ 1-2 తప్ప బీఆర్ఎస్ ఒక వీక్ పార్టీగా ఎలక్షన్ తర్వాత అవతరించబోతుంది అనేది ఇది క్లియర్ స్పష్టం. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. కేసీఆర్ 2 చోట్ల పోటీ చేసేది భయంతో మాత్రమే, ఇది వ్యూహం ఏమాత్రం కాదు. గజ్వెల్లో కాంగ్రెస్తో ఢీ కొట్టగలడు కానీ సపోర్ట్ లేదు. కామారెడ్డిలో బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ 3 కలిసి కాంగ్రెస్పై విజయం ఈజీగా సాధించవచ్చు. దీంట్లో ఏ ఒక్క సీటు ఇచ్చినా అది వాళ్ళు ఎవరైనా ఇంపార్టెంట్ మంత్రి కానీ లేదా బిడ్డ కొడుకు ఎవరైనా ఓడిపోతే సపోజ్ ఇక్కడి నుంచి పొడి చెప్పిస్తారు.
అక్కడ ఉన్న క్యాండిడేట్స్ ని ఎమ్మెల్సీ చేస్తాడు, ఇక్కడ ఉన్న వాటిని వాళ్ళ బిడ్డ కొడుకును రిలేటివ్ని ఆయన ఇడిచిపెట్టిన కాన్స్టిట్యుయెన్సీ నుంచి పొడిగేది. ఇది కేసీఆర్ అంటే స్ట్రాటజీలో భాగమే. అయితే ఈ గెలిచే బీఆర్ఎస్ పార్టీ రియల్ ఎస్టేట్ పై ప్రభావం ఎలా చూపిస్తుంది? నేను ఆల్రెడీ నా పాత వీడియోలో చెప్పాను, బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, బొటాబొటి గెలిచిన మైనారిటీలో పడ్డ బీజేపీ ఎంఐఎం కలిసి బీఆర్ఎస్ని గట్టెక్కిస్తాయి. సపోజ్ కేసీఆర్ మైనారిటీలో పడ్డాడనుకోండి, గవర్నమెంట్ ఫామ్ చేసే స్టేజ్లో లేడు అనుకోండి, బీజేపీనే ప్రెషర్ వేసి కాంగ్రెస్ క్యాండిడేట్స్ని తీసుకొని వచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేపించే బాధ్యత బీజేపీదే ఉంటుంది. ప్రెషర్ బీజేపీది, డబ్బులు బీఆర్ఎస్ వాళ్ళు సప్లై చేస్తారు. అంటే నెక్స్ట్ ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో బీజేపీ ప్రెషర్ వేస్తుంది, బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఈ ముగ్గురు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్సెస్ 100%కి 100% ఉంది. సో రియల్ ఎస్టేట్ పై ప్రభావం ఎలా ఉంటుంది అని మనం ఇప్పుడు చూద్దాం. బీఆర్ఎస్ ఒక వీక్ పార్టీగా బయట కనిపిస్తుంది. అంటే ఇప్పుడు తన స్కీమ్ మొత్తము ల్యాండ్స్ అమ్మకము నుంచి దృష్టి పక్కకు పోయి ఇప్పుడు సర్వైవ్ ఎట్లా కావాలి, అంటే కేటీఆర్ యాజ్ అ ముఖ్యమంత్రి సర్వైవ్ కావడం చాలా కష్టం. కేటీఆర్కి రెండు థ్రెట్స్ ఉన్నాయి. ఒకటేమో కాంగ్రెస్ మళ్ళీ పుంజుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొని పవర్లో రావచ్చు, థ్రెట్ నెంబర్ వన్. థ్రెట్ నెంబర్ టూ, బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేసి అంటే పవర్లో వచ్చినాక బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేసి స్టేట్లో పవర్లో రావచ్చు. అంటే బీజేపీకి మద్దతు ఇచ్చేది ఎంఐఎం, కాంగ్రెస్ పోస్ట్ క్యాండిడేట్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కలిసి బీజేపీ గవర్నమెంటే ఫామ్ చేయొచ్చు. ఈ రెండు డేంజర్స్ కేటీఆర్కి ఎప్పుడు అంటే ఎప్పుడు అంటే పిన్ తీసుకొని కూర్చున్నట్టు. కేటీఆర్ ప్రశాంతంగా పాలన సాగించలేడు. ఎంఐఎం ప్రెషర్ ఇస్తుంది, బీజేపీ ప్రెషర్ ఇస్తుంది, కాంగ్రెస్ అనను ప్రశాంతంగా పాలన చేయనీయదు. అయితే మీరు ఈ రియల్ ఎస్టేట్ పై ప్రభావం ఎలా పడుతుంది అంటే, ఇప్పుడు కేటీఆర్ ఓపెన్గా రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ రియల్ ఎస్టేట్ని సపోర్ట్ కానీ చేయలేడు. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ తేవడం చాలా కష్టం. ఎందుకు అనే ప్రాబ్లం మనము చాలా ఇగ్నోర్ చేసేది, అల్కగా తీసుకునేది చంద్రబాబు నాయుడు గెలుపు గురించి. కర్మజాలి చంద్రబాబు నాయుడు ఏపీలో గెలిచాడంటే, నేను ఇప్పుడు రాసిస్తా బాండ్ పేపర్ మీద రాసిస్తా, ఇక్కడి రియల్ ఎస్టేట్ 70% కుప్ప కూలిపోతుంది, 70% అవుట్. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే 30% అవుట్. ఎందుకంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై దృష్టి పెడతాడు. జగన్మోహన్ రెడ్డి పాలనలో సీఎం కుర్చీపై ఉంటాడో లేదో డౌటే. అంటే వైఎస్ఆర్సీపీ ఏ క్యాండిడేట్ అన్నా సీఎంగా ఉండొచ్చు. దాని ప్రభావము మన తెలంగాణ రియల్ ఎస్టేట్ పై తప్పకుండా పడుతుంది. చంద్రబాబు గెలిస్తే 70% రియల్ ఎస్టేట్ అవుట్. ఇది రాసి పెట్టుకోండి. పోస్ట్ ఎలక్షన్స్ ఇక్కడ ఇండస్ట్రీస్ రావు. దీనికి బలమైన కారణాలు ఏమంటే, కర్ణాటక ప్లస్ మన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఈ మూడు స్టేట్స్ ఇండస్ట్రీస్ కోసం పోటీ పడతాయి. పోటీ పడి అంటే ఇప్పుడు కేటీఆర్ ఏం ప్రామిస్ చేస్తున్నాడో దాంట్లో ఒక 5% ఇండస్ట్రీస్ కూడా రావు. పెద్ద పెద్ద ఎస్టీజెడ్స్
బోసిగా బోసిపోయి కనిపిస్తాయి. నిమ్స్ జెడ్ ఫార్మా సిటీ అనేది కనుమరుగు అయిపోతాయి. అంటే వాళ్ళు ప్రకటించిన వేలాది కొద్ది ఎకరాల ఫార్మా సిటీ, వందలాది ఎకరాలు నిమ్స్ ఎస్సీజెడ్ లో ఒక 5 ఇండస్ట్రీస్ తప్ప ఎక్కువ ఇండస్ట్రీస్ రావు. ఇండస్ట్రీస్ గా తెలంగాణ నెక్స్ట్ 10 ఇయర్స్ లో ఎదగబోదు. ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్ కి షిఫ్ట్ అయిపోతారు. బీఆర్ఎస్ మహారాష్ట్రలో కాన్సన్ట్రేట్ చేస్తుంది కాబట్టి మహారాష్ట్రలో కూడా ఫండ్స్ రేజ్ చేసేది బీఆర్ఎస్ ఒక ప్రాబ్లమే. మహారాష్ట్రలో కాలు పెట్టింది కాబట్టి మహారాష్ట్రలో కూడా డబ్బులు ఖర్చు చేయాలి, తమిళనాడు ఈ మన తెలంగాణలో కూడా డబ్బులు ఖర్చు చేయాలి. కర్మజాలి ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయితే అక్కడ కూడా డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ పాత్ర పోషించాలి మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో లేదా కర్ణాటకలో కూడా. అంటే బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుందో అక్కడ ఫైనాన్స్ అందించే బాధ్యత ఇప్పుడు బీఆర్ఎస్ తీసుకుంటుంది. ఓట్లు స్ప్లిట్ చేసేది కానీ లేదా ఇతరత్ర ఫండింగ్ మొత్తం బీజేపీది, బీఆర్ఎస్ఏ చూసుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ క్యాండిడేట్స్కి అంతా ఫండింగ్ ఇచ్చేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. దయచేసి ఇది గమనించాలి. ఇప్పుడు దొరికిన ల్యాండ్ దొరికినట్టు పెద్ద పెద్ద టవర్స్ అన్నీ బీఆర్ఎస్ పార్టీ వాడే దొరికిన రేటుకు దొరికినట్టు అంటిస్తున్నారు. మీరు ఎలక్షన్ తర్వాత చూడొచ్చు ఈ 111 జియో ప్రభావం వల్ల మొత్తం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంతా భయంకరంగా డౌన్ అవుతుంది. నేను చెప్పింది నమ్మండి, నమ్మకపోండి, ఎలక్షన్ తర్వాత అయితే కనువిప్పు మీకు గ్యారంటీ జరుగుతుంది. నేను చెప్పబోయేది ఒకటే, మీరు కేర్ఫుల్లీ గమనించండి. మీ ఇది రాజకీయ పరిణామం కాదు, ఇది ఫైనాన్షియల్ ఆట. మీరు టోటల్ ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఈ రింగ్ రోడ్ల జోలికి పోకండి. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద ఫ్రాడ్ జరగబోతుంది. నేను ఒక 2 నెలలు అయినాక ఇది మీకు రివీల్ చేస్తాను. ఈ ఔటర్ రింగ్ రోడ్, కొత్త రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక ఫ్రాడ్యులెంట్ రింగ్ రోడ్. మీరు చూడండి అది నిర్మాణం జరిగే సమయంలో ఏం జరుగుతుందో మీరే చూడండి. ఇక్కడ వేలాది రూపాయలు వృధాగా అంటే ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేయబడుతుంది. మీరు చూస్తూ ఉండండి, ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక పెద్ద అంటే డంబ్ ప్రపోజల్. దీనివల్ల ఒరిగింది ఏం లేదు. ల్యాండ్ రేట్స్ పెంచుదామని బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడిన నాటకం ఇది. ఎలక్షన్లో స్పెండ్ చేసిన ఫండ్స్ అంతా రీజనల్ రింగ్ రోడ్ల భూములు అమ్ముకొని ఆ డబ్బంతా ఇద్దరు పంచుకునే ప్లాన్ ఇది. తప్ప రీజనల్ రింగ్ రోడ్డు మన శ్రేయస్ కోరి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈ రీజనల్ రింగ్ రోడ్డు డెవలప్ చేస్తలేవు. ఇది మీకు కొన్ని రోజుల తర్వాత మీకే తెలిసిపోతుంది. దీని గురించి ఎవరు మాట్లాడతలేదు. దొంగలు, గజ దొంగలు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా అక్కడ విపరీతమైన స్టేక్ ఉంది. మీకు ఎలక్షన్ గురించి ఆలోచించే అవసరం ఉండదు. బొటాబొటీగా బీఆర్ఎస్ గెలిచినా పార్టీలో పవర్లో వచ్చేది బీఆర్ఎస్ఏ. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితిలో కర్ణాటక లాగా ఇక్కడ ఎలక్షన్ పోటీ చేయలేదు, చేయదు కూడా. ఎందుకంటే బీజేపీ బొమ్మాయి సీఎంగా చాలా వీక్ పార్టీ. బొమ్మాయికి చరిష్మా లేవు, డబ్బులు లేవు, అందుకోసం ఓడిపోయాడు. కేసీఆర్కి డబ్బు ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, మైనారిటీ సపోర్ట్ ఉంది, ఎక్కడి నుంచైనా ఫైనాన్స్ అరేంజ్ చేసే కెపాసిటీ ఉంది.
సో ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, నో డౌట్. కానీ రియల్ ఎస్టేట్ పడిపోతుంది. నేను ఇదెంత నిజమో ఇది కూడా అంతే నిజం. బీఆర్ఎస్ వస్తే రియల్ ఎస్టేట్ పెరుగుతుందని భ్రమలో ఉండకండి. లాస్ట్ 7 ఇయర్స్లో జరిగింది, నెక్స్ట్ 7 ఇయర్స్లో జరగదు, 100% జరగదు. విపరీతంగా నష్టపోతారు రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, విపరీతంగా నష్టపోతారు. ఇది ఖచ్చితం, తథ్యం. నా వీడియో ఇక్కడ నోట్ చేసి పెట్టుకోండి. రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నవాళ్ళు విపరీతంగా నష్టపోతారు పోస్ట్ ఎలక్షన్స్. మీరు ఊహించని విధంగా రాజకీయ పరిణామాలు ట్విస్ట్ అవుతాయి, భూమి రేట్లు పడిపోతాయి. హై రైజెస్ అంటే అబౌవ్ 5 ఫ్లోర్స్ ఉన్న ఏ అపార్ట్మెంట్ అయినా రేట్లు కుప్ప కూలిపోతాయి. ఈ 20 అంతస్తులు, 10 అంతస్తులు, 40 అంతస్తుల అపార్ట్మెంట్ జోలికే పోకండి. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ నాది. మీరు కావలిస్తే మంచి మార్గం ఛానల్లో నా వీడియోస్ చూడండి, స్పష్టంగా చెప్పాను ఎలా కుప్పకూలిపోతాయో. వెస్ట్ హైదరాబాద్ అయితే కళాకాంతి లేకుండా ఒక చైనాలో ఇప్పుడు ఎట్లా ఉన్నాయో సిటీస్, గోస్ట్ సిటీలాగా మారిపోతాయి. అబౌ 5 అంతస్తుల అపార్ట్మెంట్స్ జనాలు ఖాళీ చేసి అమ్ముకొని పారిపోతారు. ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ డెడ్ అయిపోయింది ఇప్పుడే. ఇంకా ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ రాదు. ఎన్ఆర్ఐస్ కూడా గమనించవలసి ఉందిగా కోరుతున్నా నేను. సచ్చిన ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ రాదు. ఇంకా ఫ్యూచర్లో ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ కిందికి పోతుంది కానీ పైకి పోదు. దయచేసి విషయం గమనించండి. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా డ్రాస్టిక్ చేంజెస్ రాబోతున్నాయి, అది నేను కరెక్ట్ టైంలోనే చెప్తాను. దయచేసి ఈ విషయాలు గమనించండి. కుప్ప కూలిపోతున్న రియల్ ఎస్టేట్లో అడుగు పెట్టకండి. హైదరాబాద్ ఇప్పుడు దేశంలోనే అతి డేంజరస్ రియల్ ఎస్టేట్ మార్కెట్. దీంట్లో కాలు పెట్టినోడు మసైపోయే 100% ఛాన్సెస్ ఉన్నాయి, 100% ఛాన్సెస్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్లో ఉన్నవాళ్ళు డిస్ట్రిక్ట్లోనే రియల్ ఎస్టేట్ కొనండి, హైదరాబాద్ వైపు తిరిగి చూడకండి. ఇది నా విజ్ఞప్తి, మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. హైదరాబాద్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ మార్కెట్ అట్ ప్రజెంట్. డోంట్ లుక్ ఎట్ హైదరాబాద్ అంటిల్ ఎలక్షన్స్ ఆర్ ఓవర్. ఈవెన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ డోంట్ లుక్ ఎట్ హైదరాబాద్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఫర్ నెక్స్ట్ 6 మంత్స్ ఆఫ్టర్ ద ఎలక్షన్. అంటే టోటల్ 9 మంత్స్ దాకా యూ షుడ్ హోల్డ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ యువర్ అండ్ సిట్ ఆన్ ఇట్, పుట్ మనీ ఇన్ బ్యాంక్స్ అండ్ వెయిట్ ఫర్ రైట్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీ కోసం రైట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయండి. అంతేగాని తొందరపడి ఎలక్షన్ తర్వాత భూమ్ అవుతుంది రియల్ ఎస్టేట్ అని అనుకొని భ్రమలో ఉండకండి, కొరకండి. 5 అంతస్తుల పైన అపార్ట్మెంట్లో దేంట్లో ఇన్వెస్ట్ చేయకండి. విలాస్ కోటి కోటిన్నర దాటితే అవాయిడ్ చేయండి. విలాస్ ఎక్కడైనా మోకిలాలో కూడా 1.5 కోట్ల విలా తీసుకోపోకండి. ఎందుకంటే విలా రేట్లే 60-70 లక్షలకు వచ్చేస్తాయి. దయచేసి నా మాట నోట్ చేసుకొని వీడియో ట్యాగ్ చేసి పెట్టుకోండి. ఇది మీకు బంపర్ ఆఫర్ ఇస్తుంది. నేను మోస్ట్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఈ పొలిటికల్ గేమ్ మధ్యలో మీకు బంపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. దయచేసి ఇది గమనించండి. రియల్ ఎస్టేట్ బురదలో కాలు పెట్టబోకండి. ఇప్పుడు కేసీఆర్ నెక్స్ట్ ప్రకటించబోయేది ఇంకా 2 బంధులు ఉంటాయి, ప్లస్ ఈ నిరుద్యోగ భృతి ఉంటుంది, ప్లస్ ఇంకో చాలా ఇంపార్టెంట్ బుల్ సైట్ ఎలక్షన్ వ్యూహం కేసీఆర్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు. ఏమంటే కౌలు రైతులకు కూడా ప్రొవిజన్ కేసీఆర్ తేయబోతున్నాడు. కౌలు రైతులను కూడా ఈ మన ఈ భూమి కోసం మనకు ఎట్లిస్తుండో, రైతు బంధు ఎట్లిస్తుండో అటువంటి స్కీమే, అంటే ఇంప్లిమెంట్ చేయడానికి వీలు కాని స్కీము కేసీఆర్ తేయబోతున్నాడు. కౌలు రైతులకు ఒక స్కీము, నిరుద్యోగ భృతి కూడా త్వరలో కేసీఆర్ అనౌన్స్ చేయబోతున్నాడు. మైనారిటీ బంధు కూడా త్వరలో కేసీఆర్ ఇంప్లిమెంట్ చేసినట్టు 100% యాక్టింగ్ చేయబోతున్నాడు. దీంట్లో 3 యాక్టింగ్లే, కానీ
భయంకరమైన యాక్టింగ్ జరుగుతున్నాయి. ఈ మూడు స్కీమ్స్ రాబోతున్నాయి, అందరూ అలర్ట్ అయిపోండి. దీనికి వినుగుడు కాంగ్రెస్ దగ్గర లేనే లేదు. కాంగ్రెస్ దగ్గర ఈ కేసీఆర్ వ్యూహాలకు వినుగుడు లేనే లేదు. రేవంత్ రెడ్డి దగ్గర అంత సత్తా లేదు, సత్తా లేదు, పవరు లేదు. రేవంత్ రెడ్డి చేతిలో ఏమీ లేదు. రేవంత్ రెడ్డి తన సీటు తాను దక్కించుకుంటే అది చాలా ఎక్కువ. ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉందంటే రేవంత్ రెడ్డి తన సీటు తాను దక్కించుకుంటే చాలా ఎక్కువ. కాంగ్రెస్ చెప్పినట్టు పవర్లో వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. అన్లెస్ దేవుడు వెంకటేశ్వర స్వామి ఏమో రేవంత్ రెడ్డి తల మీద నెత్తిపెట్టి సోనియా గాంధీ నెత్తి మీద తెరబెడితే కానీ చమత్కారాలు జరుగుతాయి తప్ప ఎలక్షన్ తర్వాత మొత్తం నార్మలే ఉంటుంది. కానీ రియల్ ఎస్టేట్ మాత్రం పడుతుంది. నేను ఎందుకు చెప్తున్నానో మీకు ఇప్పుడు అర్థమవుతలేదు కానీ మీరు ఎకనామిక్స్ స్టడీ చేయండి, పాలిటిక్స్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేయండి, మీకు తెలిసిపోతుంది. మీకు 100% తెలిసిపోతుంది. నాకు కాదు, నాకు తెలిసిన విషయాలు మీకు ఆరాంగా అర్థమైపోతాయి. నేను 2 నెలల ముందే నా ఛానల్ మంచి మార్గంలో క్లియర్గా చెప్పిన బీఆర్ఎస్కు బీజేపీ రావాలనే ఉంటుంది, బీజేపీకి బీఆర్ఎస్ రావాలనే ఉంటుంది, ఎంఐఎంకు కూడా బీజేపీ రావాలనే ఉంటుంది. కాంగ్రెస్ వస్తే ఎంఐఎం ఖేల్ ఖతం చేస్తుంది. కాంగ్రెస్ వస్తే ఎంఐఎంకి ముప్పు తిప్పలు పెడతాయి సార్, జాగ్రత్త. అందుకోసం ఎంఐఎం కూడా బీజేపీ లెడ్ గవర్నమెంట్ సెంట్రల్లో, బీఆర్ఎస్ లెడ్ బీజేపీ సపోర్ట్తో వచ్చే గవర్నమెంట్ స్టేట్లో రావాలనే ఎంఐఎం కోరుకుంటుంది. దయచేసి ఈ సిచ్యువేషన్ గమనించండి. ఎవరైనా రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉంటే స్లో డౌన్ అయిపోయండి, బయటికి వెళ్ళిపోండి. ఇన్వెస్ట్మెంట్ ఉంటే రేట్ వస్తే అమ్మేసేయండి. అబౌవ్ 3 స్టోరీస్ 5 స్టోరీస్ ఉన్నవాళ్ళు, ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు ఏ రేట్ వస్తే ఆ రేట్ అమ్మేసేయండి. పెద్ద బిల్డింగ్ హై రైజెస్లో పోపోకండి, మొత్తం ఎస్కేప్ అయిపోండి. ఇది నా ఫైనల్ వార్నింగ్. లాస్ట్లో వచ్చినాక మళ్ళీ ఇదే వీడియోస్ చూసుకోండి. మీరు లాస్లో వస్తారు, మీకు భయంకరమైన లాస్లు అవుతాయి. ఈ వీడియో మళ్ళీ వేసుకొని వేసుకొని ఏడ్చుకుంటూ చూస్తారు. ఇది తథ్యం. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.